ఒక దారుణమైన సంఘటన చూస్తున్నాం. విజయవాడ పటమటలో ఇద్దరు దంపతులను దుండగులు హత్య చేశారు. ఫిష్ మార్కెట్ వద్ద కళ్ళలో కారం చల్లి గంగాధర్రావు అంజమ్మలను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక విజయవాడ నుంచి లైవ్లో మా ప్రతినిధి మధు లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. మధు, అసలు ఈ దంపతులు ఎవరు, ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? సురేష్, విజయవాడలోని పటమటలంకలోని చేపల బజార్ వద్ద నిన్న రాత్రి అర్ధరాత్రి జరిగిన ఈ హత్యలు అనేది సంచలనం సృష్టించాయి. మునగపాటి వీరాజమ్మ, అదేవిధంగా గంగాధర్ దంపతులు ఇద్దరు కూడా హత్యకు గురయ్యారు. ఉదయం బట్టదుకోవడానికి వచ్చిన కారుడ చూసిన తర్వాత ఒకసారిగా వెలుగులోకి వచ్చింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో వీరిద్దరు హత్యకు గురైనట్లు తెలుస్తుంది. నేపథ్యంలో డీసీపీ కాల్ చేసేటప్పటికీ ఇతర పోలీసు ఉన్నతాధికారులంతా సంఘటన స్థలానికి చేరుకుని ఎలా జరిగింది ఏంటనే దాని మీద ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారి హత్య జరిగిన తీరు చూస్తూ ఉంటే చేతి మణికట్టు మీద, అదేవిధంగా మెడ మీద గాయాలయ్యి ఉన్నాయి, తీవ్ర గాయాలయ్యాయి. దాంతో బ్లడ్ బాగా వచ్చి వారిద్దరు కూడా హత్యకు గురయ్యారు. అదేవిధంగా గంగాధర్ కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదు. ఆయన అంతకుముందు ఆటో నడుపుకుని ఈ మధ్య ఖాళీగా ఉంటున్నారు. అదేవిధంగా వీరాంజమ్మ విజయకృష్ణ సూపర్ బజార్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ దంపతులకి ఒక కుమార్తె ఉంది. కుమార్తె నిన్న రాత్రి 11 గంటలకి హైదరాబాద్కి ఒక ఇంటర్వ్యూ నిమిత్తం ఆమె బయలుదేరి వెళ్ళింది. ఆ తర్వాత ఈ సంఘటన జరిగి ఉండొచ్చు. అయితే దీనికి గల కారణాలు ఏంటి, చుట్టుపక్కల వాళ్ళు వారందరిని కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ పనే అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే దోపిడీ దొంగలు అయితే ఈ రకంగా హత్య చేయరని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే చెప్పండి, వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు? వీరాంజమ్మ గంగా బాగానే ఉంటారని ఇప్పుడు డిస్కషన్ పడేది అదేం లేదు, గొడవలు ఏమి లేవు వాళ్ళకి. ఆయన ఇంట్లోనే ఉంటాడు, ఆరోగ్యం బాగాక పాలు గడ్లకి తిరుగుతూ ఉంటాడు అంతే. ఆమె జాబ్కి వెళ్ళి అమ్మడే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఇక కిందకి వచ్చి పెడుతుంది. దారి గురించి వాళ్ళ గురించి చిన్న చిన్న ఆగి పెద్ద అయ్యాం కాదు, ఎవరితో పెద్ద గొడవలు మనం ఎప్పుడు చూడాల. ఆమె దారి వెళ్ళిపోయింది అంతే. ఆమెకు ఒక పాప పెళ్ళి అయింది. కిందది కూడా రెండు అమ్మాయి తీసుకెళ్తుంది. ఆమెకే పెళ్ళి అయిన సంవత్సరం తర్వాత ఆమెకే అన్నారు అంటే ఆమెకే వెళ్ళిపోద్ది, గొడవ పడి ఏమంటే ఏం కాదు. ఆ పాప కూడా స్థానికులు చెప్తున్న సమాచారం చూస్తే స్థానికులు వీళ్ళంతా కూడా బాగానే ఉంటారు, ఎవరితో కూడా గొడవలు ఉండేవి కాదు. వీరాంజమ్మ అదేవిధంగా గంగాధర్ వారిద్దరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితో కూడా గొడవలు పడిన సందర్భాలు లేవు. ఒక కూతురు ఉంది, ఆ కూతురుని పంపించడానికి నిన్న రాత్రి 11 గంటలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరికి కూడా అంతుపట్టని విధంగా. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు చేసే పని అని చెప్పి వారు అనుమానిస్తారు. మరోవైపు డాక్స్వాడ సమీపంలోనే 400 మీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి ఆగింది. అక్కడ నుంచి ఎటు వెళ్తుంది, అదేవిధంగా దీని వెనుక కారణాలు ఏంటి, కారకులు ఎవరు అనేది మాత్రం తేలాల్సి ఉంది. సురేష్, ఓకే, రైట్ మధు, ఓకే.